హలో, మీరిప్పుడు ఎక్కడున్నారు? ఆ, మనం వెళ్ళాలి కదా. ప్యాక్ చేస్తూ ఉన్నాను. హా, పాప ఆడుకుంటోంది, మీరొస్తేనే భోంచేస్తా అంటోంది. ఆ, చాలా ఉంది ప్యాక్ చేయడానికి. అది అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా, ఊరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ, లేదు, పాపతో అన్నాను. ఓకే, త్వరగా రండి. ఓకే, సరే. ఆడుకో. ఇదిగో ఆటో, పైనుంచి పడింది, వెతుక్కుంటూ వస్తారు. అవునా? బండి కింద పడుంటే నలిగిపోయి ఉంటుంది. అలాగే అలాగే. 1000 రూపాయలు ఉంటుందా? అంతకన్నా ఎక్కువ ఉంటుంది. మన పిల్లలకి ఇలాంటివి ఇవ్వలేము. అవును. సాయిజోనియా, ఎక్కడికి వెళ్ళారు మీరు? చిన్న పని మీద వెళ్ళాలే. బండి అలా ముందు పెట్టండి. ఆగు, పెడుతున్నా. ఏంటన్నా, ఏదో బొమ్మ తెచ్చుకున్నావు? ఇక్కడ ఒక పాప బర్త్డేరా, గిఫ్ట్గా తెచ్చాను. అవునవును, ఆ బొమ్మ పైనుండి పడడం నేను కూడా చూశాను. దాహం అంటే తాగడానికి నీళ్లు కూడా ఇవ్వవు, పాపకి గిఫ్ట్ అంట. లేపేద్దాం అనుకున్నావు కానీ జరగలేదు. రే, పెద్ద డైలాగ్లేం కొట్టకరా. మరి అతను ఫీల్ అవ్వలేదు కదా. ఏడుసేవులే అనియా, ఒక బొమ్మ నడిచొస్తుంది. అన్నయ్య చూసావా, బొమ్మ అదిరిపోయింది. రే, ఏంట్రా మాటలు? రే, నీలాంటి వాళ్ళ వల్లే ఆటో వాళ్ళ పరువులు పోతున్నారా? బాగుంది. రే, ఎలా ఉంది? బాగాలేదు, నిన్న వేసిన ట్యూనే చాలా బాగుంది. ఏంట్రా సపోర్ట్ చేయట్లేదు? రే, ఎలా ఉంది? ఏంట్రా నువ్వు సైలెంట్గా ఉంది? పాడినవరా, వాడికి అదంటే ఆశ. అయితే ఇంకో ట్యూన్ ఉంది, పాడమంటావా? పాడు. రే రే రే. ఏంట్రా? అదేరా పార్కింగ్లో వాళ్ళు. ఏంట్రా, ఎవరు? అదేరా, ఈవినింగ్ చూసాం కదా. మనం ఈవినింగ్ చూసాం కదా, అర్జెంటే. ఇది ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. ఎదుగో. చాలా చండాలమైన పోజ్. ఏమనుకోకే, ఇలా బ్యాక్గ్రౌండ్ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఈ ఫోటో బాగుంది కదా, ఒక సెల్ఫీ తీసుకుందాం రా. అది కాదు, ఇది చూడు, ఇది చూడు, స్మైల్. రేడియో వస్తుంది. అరుణ్,